మాధవి, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఇప్పుడే ఏదైతే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి సిద్ధార్థ లోధ్రా చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సిద్ధార్థ లోధ్రా వెళ్తున్నటువంటి విజయ్ ఒకసారి పరిశీలించవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈరోజు స్క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా మంగళవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు ఎట్టకేలకు ఆయన నేరుగా విమానంలో చేరుకుని రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి చేరుకున్న తర్వాత నారా లోకేష్ బస్ చేసినటువంటి ఆ ప్రాంగణాన్ని చేరుకుని నారా లోకేష్తో భేటీ అయిన తర్వాత నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబును కలిసేందుకు ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, రాజమండ్రి సెంట్రల్ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం వరకు కూడా చేరుకుని సిద్ధార్థ లోత్రా చేరుకున్నారు. సిద్ధార్థ లోత్రా సంబంధించి కూడా ఏదైతే ఆ ఎంట్రన్స్లో ఆ నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ ప్రక్రియను పూర్తి చేసుకుని ఆయన వెళ్ళడం కూడా జరిగింది. అయితే సిద్ధార్థ లోత్రా వస్తున్నటువంటి వాహనంలో రావడం కూడా జరిగింది. ఆ వాహనాన్ని పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ఆ వాహనాన్ని అడ్డుకోవడంతో కేవలం ఆ వాహనం దిగి ఆయన నడుచుకుని లోపలికి వెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా గత కొద్ది సేపటి క్రితమే ఆయన నారా లోకేష్ని కలిసి నేరుగా ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కూడా ఆ రోజు నుంచి ఏదైతే అక్రమ అరెస్టు ఆ ప్రక్రియ నేపథ్యంలో ఆ రిమాండ్కి సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా సిద్ధార్థ లోత్రా చాలా వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వాదనలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ రోజు సంబంధించి కూడా సిద్ధార్థ లోత్రా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఆ సిల్ స్కామ్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు ఆ ట్వీట్ చేయడంతో చాలా మొత్తం ఆసక్తిగా మారినని చెప్పొచ్చు. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనిచూపి మేరలో లేదు అని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనదని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈరోజు ఇదే మా నినాదమని ఏదైతే సిద్ధార్థ లోత్రా కూడా పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారని కూడా సిటిజన్లు పెద్ద ఎత్తున ఆయనకు కామెంట్ రూపంలో పెడుతున్నారు రూపంలో చెప్తుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే సిద్ధార్థ లోత్రాకు సంబంధించి కూడా అంశాలకు సంబంధించి కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతానికి సిద్ధార్థ లోత్రాకు సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం చంద్రబాబుతో లోపల ఏదైతే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి స్నేహ బ్లాక్కు చేరుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబును కలిసి ఆయనతో మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలు అదేవిధంగా న్యాయపరమైన సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబుతో మాట్లాడబోతున్నారు. ఈ సంబంధించి కూడా ఈ భేటీ చాలా కీలకంగా మారింది. చంద్రబాబుకు సంబంధించి కూడా ఆయన ఏ అంశాలు వివరిస్తారు, అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించి కూడా ఎటువంటి ఈ కేసులకు సంబంధించి కూడా పురోగతి ఏ విధంగా ఉంది అని ఈయన చెప్పబోతున్నారని తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే సిల్డ్ స్కామ్ సంబంధించి కూడా ఆ స్కామ్ విషయంలో కూడా ఇప్పుడు కూడా మొదటి నుంచి కూడా రిమాండ్కి సంబంధించిన విషయంలో కూడా ఆ తీర్పు సంబంధించి కూడా చాలా మార్పు రావడంతో ఇక కొంత అనుమానాలు కూడా తావిస్తుంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ లోత్రా కూడా ఈరోజు శ్వాస పిటిషన్ సంబంధించి కూడా అనుకూలంగా వస్తుందన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఈరోజు మంగళవారానికి వాయిదా వేయడంతో అక్కడ కూడా సిద్ధార్థ లోత్రా కూడా చాలా మనోవేదనకు గురవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే సిద్ధార్థ లోత్రాకు సంబంధించి కూడా ఆయన వెళ్తున్నటువంటి వాహనాన్ని ఇక్కడ నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో ఆయన పూర్తిగా కారు దిగి లోపలికి నడుచుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ అంశానికి సంబంధించి మొత్తం కూడా ప్రతిరోజు కూడా సిద్ధార్థ లోత్రాకు సంబంధించి వాదోపవాదాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయని కూడా చంద్రబాబుకు వివరించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఆ స్వాస్ పిటిషన్ మంగళవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో న్యాయపరంగా ఏ విధంగా పోరాటం చేయాలనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదైతే సిద్ధార్థ లోత్రా చంద్రబాబుకు సంబంధించి కూడా ఏ అంశాలను మాట్లాడబోతున్నారనేది మాత్రం ఆయన మీడియా ద్వారా తెలియపరుస్తారన్నది మాత్రం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మీడియా కూడా దీన్ని ప్రయత్నించడం జరిగింది. ఈ విషయంపై స్పందించేందుకు కూడా ఆయన భేటీ అయిన తర్వాత స్పందిస్తారా లేదన్నది మాత్రం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఏదైతే సిద్ధార్థ లోత్రా చేసినటువంటి ట్వీట్పై కూడా నెటిజన్లు ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నారు. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్గా నిలుస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంబంధించి కూడా ప్రస్తుతం చంద్రబాబు అంశానికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా సిద్ధార్థ లోత్రా ఏదైతే ఆ న్యాయస్థానాల్లో వాదోపవాదాలు వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ న్యాయ వ్యవస్థకి సంబంధించి కూడా అన్ని అంశాలను మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏ విషయాలకు సంబంధించి ఆ న్యాయపరమైన చిక్కులను కూడా ఆయన అధిగమిస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు స్క్వాష్ పిటిషన్ వాయిదా పడిన నేపథ్యంలో ఆయన నేరుగా
రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నారాలో రాజమండ్రిలో నారా లోకేష్ బస్ చేసినటువంటి ఆ ప్రాంగణాన్ని చేరుకుని అక్కడ ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు సంబంధించి 4 గంటల సమయానికి ఆయనకి అనుమతి ఇవ్వడంతో నేరుగా ఇక్కడ చేరుకోవడం కూడా జరిగింది. అయితే సిద్ధార్థ లూథ్రా సంబంధించి కూడా చంద్రబాబుతో ఏం మాట్లాడుతున్నారు అనే అంశంపై కూడా చాలా సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సంబంధించి కూడా ఏ విధంగా న్యాయపరమైన సంబంధించి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మాత్రం పూర్తిగా చూసిన అవ్వబోతున్నారు. ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మొత్తం ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. పోలీసు బలగాలు కూడా మోహరించారు. సిద్ధార్థ లూథ్రాకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి సిద్ధార్థ లూథ్రాకి సంబంధించి ఈ అంశంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయం తమదే వైపు తమదైనా ఉంటుంది. అప్పటి వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి సిద్ధార్థ లూథ్రా చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా సర్వత్రా ఆసక్తి కనబడుతుంది. రైట్ అయ్యప్ప.